जर्नलिस्ट रघु अक्रम अरेस्ट निरसन का मलकाजगिरी चौरस्ता बीजेवाईएम आध्वर्यन निरसन कार्यक्रम असल वालू निरसन चपड़ी निन्न मन इदे मलकाजगिरी चौरस्ता पंल बंडी दर इधर अटे अम्मत पंल अम्मत व्यक्त स्पॉट ग्राउंड रिपोर्ट वाले मट मे पुलिस मे रउडी अवड़ी रउडी आने आये पै के अंदे तीस वालू स्वयं वाल पल्लमकने व्यक्त नि मैं ग्रउंड रिपोर्ट चूसा प्रस्तम मलकाजगी चौरस्था प्रस्तम तो बीजेवाईएम राष्ट्र अद्यक्ष भानुप्रकाश गार भानुप्रकाश गारु चेप्पंडी रघु अरेस्ट ए विधंगा चूस्तारु रघु अरेस्ट दृश्या चूस्ते तेलंगाणा प्रजलंदरू सिग्गु तो तलदिंचुकुंटारु तेलंगाणा असल प्रजास्वाम्य बतिकुंदा अनेदि प्रश्निस्ता उन्नारु ఒక రౌడీ ఒక టెర్రరిస్ట్ ను ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో ఆ విధంగా జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేశారు. ఆయన చేసినటువంటి తప్పేంది? ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం ఏవైతే అవినీతి అక్రమాలను బయటపెట్టారో, ప్రజలకు నష్టం కలిగిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి తెలియజేసే విధంగా గొంతుకనై ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆయన జర్నలిజం చేస్తే ఆ విధంగా ఆయన అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఇది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడితే మనకందరూ కూడా మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి అందరూ భావించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాదులకు తెలంగాణ జర్నలిస్టులకు ఎవరు కూడా రక్షణ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎవరికైతే రక్షణ ఇస్తుందంటే అవి అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి రౌడీలకు క్రిమినల్స్కు రక్షణ ఇస్తుంది. గుర్రంపూడు తండాలో గిరిజనులు భూములు ఆక్రమించుకురు వాళ్ళని కొట్టిరు అని చెప్పేసి అది కవరేజ్ చేయడానికి పోతే ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డరో వాళ్ళకి రక్షణ ఇచ్చిరో, ఎవరైతే మేము ఇక్కడ ఉద్యమం చేయడానికి పోయినామో మా మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టారు, ఆ దాన్ని కవరేజ్ చేసి చూపించినటువంటి రఘు, సాహసోపేతంగా ప్రాణాలకు తెగించే సాహసోపేతంగా కవరేజ్ చేసినటువంటి రఘును కుట్రపూరితంగా కేసులు బుక్ చేసి అక్కడ పండ్లు తీసుకోవడానికి వస్తే వాళ్ళు పోలీసులు మఫ్టీలో వచ్చి వాళ్ళు పోలీసులా లేకపోతే క్రిమినల్స్ మాదిరిగా అరెస్ట్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కేసు పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో కొన్ని కేసులు తువ్వి అక్రమంగా కేసులు పెట్టి బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వాలి. పనులు అమ్ముకునేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా నిన్న చెప్పినటువంటి మాటలు, మీరు పోలీసులా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తన ఒక రౌడీ అందుకే అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు స్వయంగా వాళ్ళతో చెప్పారని నిన్న తొలి వెలుగుతో స్వయంగా నేనే చేశాను, నాతోనే స్వయంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా చూస్తారు? ఎంత దారుణమైన విషయం అంటే జర్నలిస్టులు రౌడీలు అనడము పోలీసులు అనేది ఎంత దారుణమైన విషయం అంటే తెలంగాణ ప్రభుత్వంలో జర్నలిజం చేసి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడేటువంటి జర్నలిస్టులు రౌడీలు అంటే వాళ్ళకు మరి రౌడీలు వాళ్ళు కరెక్ట్ పర్సన్ సార్? పోలీసులకు అసలు జర్నలిజం జర్నలిస్టు రఘు చేసినటువంటి తప్పేంది? ఆయన రౌడీ అనే ముద్ర వేయడాన్ని యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరినీ అన్నట్టే లెక్క అందరూ జర్నలిస్టులు ఏకమై వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాల్సిందే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక జర్నలిస్టు ఆయన ప్రాణాలకు తెగించి ఇంటి కుటుంబ సభ్యులకు ఏమవుతుంది, ఆయనకు ఏమవుతుందని కూడా సాహసం చేసి అక్రమాలను బయటపెడుతూ ప్రజల కోసం పాటుపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని రౌడీ అనడం చాలా తీవ్రమైనటువంటి ఈ దుశ్చర్య మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేటర్ సునీత గారు వారిని అడిగాం. మేడం చెప్పండి, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో అవినీతి కావచ్చు, అదేవిధంగా భూ కబ్జాలు కావచ్చు, ముఖ్యంగా మల్కాజ్గిరి ఏరియాలో రఘు అసలు ఇష్యూ స్టార్ట్ అయింది మల్కాజ్గిరి దగ్గర నుంచి, ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అది మీకు తెలిసినటువంటి విషయమే. అంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే జర్నలిస్ట్ రఘు చేసిన తప్ప. అది తప్ప ఎలా అవుతుంది? ఆయన డ్యూటీ ఆయన చేసిండు, తప్పేలా అవుతుంది? ఇందాక మీరు అన్నారు రఘుని రౌడీగా ముద్రించి తీసుకెళ్ళారు అని, ఒక రౌడీకి అంత నాలెడ్జ్ ఉంటుందా?
నాకు ఫస్ట్ టైం వింటున్నా నేను. ఒక రౌడీ ప్రభుత్వంలోని ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా ప్రజలకు తెలియజేసేటట్టు చెప్పేంత నాలెడ్జ్ ఒక రౌడీకి ఉంటుందా? దీన్ని బట్టి అర్థం చేసుకోదు ఇదెంత అక్రమ అరెస్ట్ అని. ఆయన పండ్లు కొనుక్కుంటుంటే అరెస్ట్ చేసినామంటారు. అది మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అరెస్ట్ చేసిన విధానం ఎట్లాంటిదో. దాన్ని కిడ్నాప్ అంటారు, కిడ్నాప్ అంటారు. పోలీసులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ కొన్ని ఉంటాయి, వాళ్ళు వాళ్ళ డ్యూటీలో అవి కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. మనం ఒకప్పుడు రజాకర్ల ఇందాక కూడా చెప్పాను, రజాకర్ల పాలనలో మొదటి ఉద్యమం అది, తెలంగాణ మొదటి ఉద్యమము. అప్పుడు ఇట్లాంటివి జరిగినాయి. తర్వాత మన తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో కూడా ఇట్లాంటివి జరగలేదు. ఆ ఉద్యమం బెటర్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడేంటి, ప్రభుత్వాన్ని మనం ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని అందరూ ప్రశ్నించాలి. మొదటగా భాజపా ప్రశ్నిస్తుంది, ప్రజల వెంటనే భాజపా ఉంటుంది. ప్రజలందరి అభిప్రాయము భాజపా అభిప్రాయం. మేడం, అరెస్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, 41 సిఆర్పిఎస్ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి, లేదంటే నోటీసులు ఇంటికి అంటించాలి. కానీ ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఆ తరహా కిడ్నాప్ చేయడాన్ని బంగారు తెలంగాణలో అరెస్ట్ అంటారా? అదే నేను నాకు నవ్వొస్తుంది. బంగారు తెలంగాణ ఇది ఒక ఉద్యమాన్ని కవరేజ్ చేసిన జర్నలిస్టు. ఉద్యమం ఎప్పుడు జరుగుతుంది? అన్యాయం జరిగినప్పుడే ఉద్యమం జరుగుతుంది. గుర్రంపోడులో అన్యాయం జరిగింది, దళితులకి గిరిజనులకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడే ఉద్యమం అవుతుంది. ఆ ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ కవరేజ్ని ఎవరు వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఛానల్స్ కానీ వాళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ ఎవరు కవరేజ్ చేయలేదు. రాజ్ న్యూస్ చేసింది, అది నేరమా? V6 చేసింది, అది నేరమా? నేరం ఎట్లా అవుతుంది? ఒక నాయకుడు చేసిన పోరాటాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేదే మీడియా. ఈ మీడియా చేసిన పనిని మీడియాలో ఒక భాగం రఘు చేసిన పని నేరం ఎట్లా అవుతుంది? అరెస్ట్ కారణం ఏంటి అసలు? ఇది కక్ష సాధింపే. కాబట్టి మీరు బాగా దీన్ని గుర్తించి మా తరఫున, పార్టీ తరఫున మేము దీని పక్షాన పూర్తిగా పోరాడతాం. ప్రజలు కూడా మా వెంటే ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా అందరూ ఏకమవ్వాలి, ఐక్యం అవ్వాలి. ఎవరైనా మీ తోటి బ్రదర్కి, మీ తోటి తమ్ముడికి నష్టం జరిగితే, అన్యాయం జరిగితే మీరు స్పందించరా? అన్ని ఛానల్స్ స్పందించాలి, అందరూ విమర్శించాలి. అప్పుడే అరెస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది రఘుని. థ్యాంక్ యూ. మరో కార్పొరేటర్ శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, ఒక కేసులో బెయిల్ రాకముందే మరో కేసు, అంటే మఠంపల్లి దగ్గర ఎంఎస్ స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డిని తిట్టారని చెప్పి కేసు పెట్టారు. నిజంగా అలాంటి కేసులు నిజమైతే కేసీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాల్సి ఉంటుంది? కొన్ని వందల కేసులు పెట్టాలి. కేసీఆర్ ఫామ్ రోజుల్లో ఎప్పటికీ శాశ్వతంగా బుండ పెట్టాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక కేసు కాగానే ఇంకో కేసు పెట్టారంటే అక్కడికి అక్కడే క్రిమినల్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అనేది తెలుస్తూ ఉంది. అంటే ఒక కేసులో బెయిల్ వస్తే, ఈరోజు మీరు అక్రమ నిర్బంధం చేశారు కాబట్టి అది అరెస్ట్ అన్నారు, కిడ్నాప్ అక్రమ నిర్బంధం. రేపు పొద్దున హైకోర్టులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు ఖాయం. నేషనల్ మీడియా కూడా నిన్న బాగా దంచుకొట్టింది కేసీఆర్ని. మరి ముందు మొట్టికాయలు ఖాయం అని తెలుసుకున్న వీళ్ళు మళ్ళీ వెంటనే బెయిల్ రాకూడదు అని, బెయిల్ వచ్చినా ఏదో విధంగా నిర్బంధం చేయాలని ఇంకో దొంగ కేసులు సాగుజు పెడుతున్నారు. ఈ కేసే కాదు, ఇప్పుడు ఇంకా 2-3 కేసులు పెట్టినా ఇప్పుడు కేవలం సైదిరెడ్డిని తిట్టడమే నేరమైతే, కేసీఆర్ ఉద్యమాన్ని నుంచి మొదలు పెట్టుకుంటే సన్నాసులు, దొంగ సన్నాసులు, ముండాగొడుకులు, ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఎంతోమంది పార్టీ నాయకులను, ఎంతోమంది నేతలను ఇష్టం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. మరి ఎన్ని కేసులు పెట్టాలా కేసీఆర్ మీద? శాశ్వతంగా బొంద పెట్టాలా, పోలీసు కంట్రోల్ రూమ్లో బొంద పెట్టాలన్న బొంద తీసి ఒకటి, అంతమే కదా. సో ఇది కరెక్ట్ కాదు. ఇది దీనివల్ల ఏంటంటే ఒక కుట్ర అనేది బహిర్గతమైంది. కేవలం కుట్రపూరితంగా ఒక అక్రమ కేసు పెట్టి, కేసు మీద కేసు పెట్టి ఏ విధంగానైనా ఆయనను బయట రానియకుండా ప్రజా గొంతుకు నొక్కాలని, వాళ్ళు చేసే అన్యాయాలు అక్రమాలు బయటికి రాకుండా, వెలుగులోకి రాకుండా, తుంగలో తొక్కే విధంగా, తొక్కిపెట్టే విధంగా మరి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో నిజమైన నిజాయితీ లేదు, ధర్మం లేదు, న్యాయం లేదు. మేడం, మీరు చెప్పండి, రఘు అక్రమ అరెస్టును ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే ఒక కేసులో బెయిల్ రాలేదు, మరో కేసు ఆల్రెడీ ఫైల్ చేశారు. దాని ఆ కేసులో కూడా జడ్జి 14 రోజుల రిమాండ్కి విధించింది. అసలు రఘుని
కిడ్నాప్ చేశారండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ అరెస్ట్. అరెస్ట్ అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి కదా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే అసలు ఏంటి రౌడీ పాలన అనిపిస్తుంది. ఆయన రౌడీ కాదు, రౌడీ పాలన జరుగుతోంది. ఈ బంగారు తెలంగాణలో మనం ఎంతో సుఖ శాంతులతో ఉంటాము అనేసి మనమందరం కూడా అనుకున్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అసలు అందరినీ టెర్రరైజ్ చేస్తున్నారు. అంటే జర్నలిస్ట్ని టెర్రరైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తే, కామన్ పీపుల్ గురించి మీరు మాట్లాడితే మీకు అరెస్టులు తప్పవు అనేసి సూచన ఇస్తున్నారా ఈ గవర్నమెంట్ అనేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏముంది, ఒక బెయిల్ రాదు, మళ్ళీ ఇంకొక కేసులు బనాయించడంలో ఏముందండి? ఎన్ని కేసులున్నా బనాయించవచ్చు ఇప్పుడు. కానీ ఇది ప్రజా ఉద్యమం కావాలి. రఘు తరపున అందరూ కూడా, జర్నలిస్ట్ అందరినీ కూడా మీరు ఏకం చేయండి, మేము కూడా ఏకం చేస్తాము. ఇలాగా భారతీయ జనతా పార్టీ అయితే ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ వెంబట్టి ఉంటుంది. ఇంతకుముందు కూడా రఘు అది వరదలు వచ్చినప్పుడు కవర్ చేసినప్పుడు, ఆయన మీద జరిగినప్పుడు కూడా మేమందరం బయటకు వచ్చి చాలా బీజేపీ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చింది రఘుకి. అండ్ కామన్ పీపుల్ సమస్యలు ఆయన తీసుకుంటున్నాడు. హాస్పిటల్స్లో అధిక ఫీజులు అధిక ఇది చేస్తుంటే ఆయన అడుగుతున్నాడు. అది ఏదన్నా కానీ కామన్ పీపుల్ని ఆయన తీసుకొని చేస్తున్నప్పుడు అంటే గవర్నమెంట్ని ప్రశ్నించకూడదు, ఎవరు కూడా ప్రశ్నించకూడదు అని చెప్పి చెప్పడం ఇది. కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు ఎల్లవేళలా జర్నలిస్ట్ వెనకాలే ఉంటాము. ఇది చాలా అన్యాయం. ప్రసన్న గారు, అడ్వకేట్గా చెప్పండి, యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం అయితే 41 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి ముందస్తుగా, ఆ తర్వాత ఎంక్వైరీ బిల్ వాళ్ళు, ఆ తర్వాత అరెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా జరగలేదు, అది ఒక ఎత్తు. సో ఒక కేసులో బెయిల్ రాకముందే ఇంకో కేసు పెట్టారు. సో దీని అంతా ఒక హరాస్మెంట్ చూడొచ్చా? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి, నథింగ్ బట్ ఇట్స్ అన్ హరాస్మెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ హరాస్మెంట్, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ టార్చర్ అంటారు. అంటే ఇది మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ పీనల్ కోడ్ కాదు, కేసీఆర్ పీనల్ కోడ్. ఈ సెక్షన్స్ అన్నీ కూడా కేసీఆర్ క్రియేట్ చేస్తున్న సెక్షన్స్. నెక్స్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కావాలి, ఇది కూడా కేసీఆర్ ప్రొసీజర్ కోడే. అంటే కాన్స్టిట్యూషన్ కూడా కేసీఆర్దే. ఈ మూడుకు సంబంధించిందే ఏదైతే లా ఉందో ఆ మూడుకు సంబంధించింది వయలేట్ జరుగుతుంది. ఎవరి మీద వయలేట్ జరుగుతుంది? కామన్ పబ్లిక్ మీద ఇన్ని రోజులు జరిగింది. ఫస్ట్ టైం ఒక తొలి వెలుగు ఛానల్ నుంచి రఘు ముందుకు వచ్చేసి నేనున్నాను నేను చూపిస్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా ఎంత నైట్స్ ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించారో నేను చెప్పనక్కర్లేదు. మీకు ఎన్ని మీరు కవరేజ్ చేయొద్దు, మీరు ఏదైనా కవరేజ్ చేస్తే ఇమీడియట్లీ నేను చూసిన డిలీట్ చేయించినవి ఎన్నో వీడియోలు కూడా, అది బయటికి రావద్దు, డిలీట్ చేయండి అని చెప్పడం. ఇమీడియట్లీ పోలీసులకి ఏదో ఒక సెక్షన్ పెట్టేయండి, ఏదో ఒకటి, కానీ వాడు బయటికి రావద్దు. అది కూడా నాన్ బెయిలబుల్ క్రియేటెడ్, ఇది బెయిలబుల్ సెక్షన్. నాన్ బెయిల్ అంటే దాంట్లో మళ్ళీ వాడు బయటికి రావద్దు, ఆయన బయటకు వస్తే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బెయిల్ ఎట్లనే వస్తుంది, నో డౌట్ బెయిల్ వస్తుంది, కానీ ఇమీడియట్లీ వాంటెడ్లీ అనదర్ కేసు పెట్టడానికి ఏంది అంటే, దిస్ లీడ్స్ టు పిడి యాక్ట్. అంటే ఒక 4-5 కేసెస్ పెట్టేసి ఈయన మీద ఒక రౌడీ ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ చెప్పారు మల్కాజ్గిరిలో అందరికీ, ఈయన ఒక రౌడీ, అందుకోసం మేము పట్టుకొని వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది. మీరెవరు రౌడీ అని ముద్ర వేయడానికి? యు ఆర్ నాట్ ది జడ్జెస్ కదా, హీఈస్ లిటరలీ ఇప్పుడు ఇంకా అక్యూజుడి కింద మీరు చేశారు. అసలు అక్యూజుడి కింద చేయడానికి మీరెవరు? ఇక్కడ ఏమైనా కన్విక్షన్ వచ్చిందా అనే ఇన్నోసెంట్ని తీసుకెళ్ళిపోయేసి మీరు పబ్లిక్లో ఏం ప్రచారం చేద్దామనుకుంటున్నారు? మల్కాజ్గిరి ఏరియా కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణలో జరుగుతున్నది కూడా భూ కబ్జాల గురించి బయటికి తీయడం జరిగింది. మనకు తెలుసు గచ్చిబౌలిలో తీశారు, అన్ని చోట్ల తీశారు, మొత్తం ఆయన పేపర్ వర్క్ చేసుకుంటున్నాడని తెలిసి ఇమీడియట్లీ ఎక్కడికక్కడ చేయడం జరిగింది. ఇది దీన్ని బట్టి ఏంటంటే ఆల్రెడీ మీడియా అమ్ముడుపోయింది అనే ప్రచారము ఉంది, అది మనం కాదు పబ్లిక్ అందరు కూడా తెలిసింది. అంటే ఇక్కడ ఏంటంటే రఘు ఒక్కడ అమ్ముడుపోలేదా? రఘు అమ్ముడుపోలేదని అరెస్ట్ చేశారా? మీరు చేసింది మీ జర్నలిస్టులకే అర్థం కావాలి ఏం జరుగుతుంది అనేది. మీ జర్నలిస్టులు ఒకసారి మైండ్ పెట్టండి, అరే మనని అమ్ముడుపోయింది అంటున్నారా, రఘు నిజాయితీగా ఉన్నాడా అని చెప్పేసి. మీరందరూ ముందుకు వస్తే ఇంకా జర్నలిస్టులు ఇది నిజమా కాదా అని తెలుస్తుంది. ఒకటి, హైకోర్టు వరకు కూడా ఇది పోయింది, హైకోర్టు వరకు కూడా తెలిసింది. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఏదైతే జరుగుతుందో, జస్టిస్ ఏదైతే జరగాలో, మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉండిపోయింది. ఇది ఒక ఇక్కడ జరుగుతుందంటే కాన్స్టిట్యూషన్ అనేది రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోయినాక మనం ఎంత కొట్లాడినా కానీ ఇది పేపర్ వర్క్ కింద కూడా ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో జీరో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వరకు అక్కడ ఎమ్మెల్యే అరెస్ట్ కావాలి, ఎందుకు కాలేదు? అది కబ్జా అవుతుందని క్లియర్ కట్ ఉంది, కానీ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదు.
ఎవరైతే క్వశ్చన్ చేసిండ్రో ఇంటి దగ్గరకు పొద్దున 5 గంటలకు పోయేసి 4 గంటలకు పోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్యానిక్ చేయడం. ఇంకోటి 41 సిఆర్పిసి ఇచ్చాము ఇచ్చామంటే ఎప్పుడు ఇచ్చిర్రు మీరు? కిడ్నాప్ చేసిన తర్వాత ఇంటికి పోయి భార్యకి ఇచ్చిర్రు అంటే భార్యకి ఏమని చూపించిర్రు మీరు? అంటే ఒక ఆడామని భర్త ఎందుకు పోయిండు అనే దానికి కూడా చూపిలే. ఇంటి వాళ్ళకి యాజ్ పర్ రూల్ మీరు ఇంటి వాళ్ళకి ఇంటిమేషన్ ఉండాలి అరెస్ట్ ఉన్నప్పుడు, అది కూడా మీరు చేయలేదు అంటే దీనంత దౌర్భాగ్య తెలంగాణ ఇంకోటి లేదు. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోందనేది మనం చూస్తున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన తప్పు ఏంటండి, మన రాష్ట్రంలో ఉన్న నాయకులు మన టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న భూ కబ్జాలను బయటకు తీసినందుకు గాను ఆయనని కిడ్నాప్ చేశారు, అది క్లియర్గా తెలుస్తుంది ఈ రాష్ట్రంలో. సో అలాగే మన కేబినెట్ తన కేబినెట్లో ఉన్న మంత్రులకే లేని రక్షణ జర్నలిస్ట్ కూడా లేదు ఇక్కడ, అలాగే ప్రజలకు ఏమీ లేదని తెలుస్తుంది. యాక్చువల్గా ఇది చాలా యావత్ తెలంగాణ రాష్ట్రము జర్నలిస్ట్ సంఘాల మీద జరిగిన దాడులను ఖండిస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ రావడం ముఖ్య కారణమైనటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా నిలబడినటువంటి ఈరోజు జర్నలిస్టు ఫ్యామిలీ మీద దాడి జరగడం చాలా శోచనీయమైన విషయం. ఏదైతే ఆయన మొట్టమొదటిసారి ధర్నా చౌకను తీసేయడంతోనే ఆయన యొక్క నైజం బయటపడ్డది. ఆ తర్వాత జర్నలిస్టులు ఎవరైతే విపరీతంగా ప్రశ్నిస్తున్నారో ప్రజల తిరుగుబాటు చైతన్యం చేయడానికి ప్రజలని చైతన్యపరిచే విధంగా వార్తలు కానీ మీడియాలు చూపిస్తున్నారో వారి మీద దాడి చేయడము ఆ అణచివేత ధోరణి ఆ రోజు నుంచే ఉంది. మనమంటే ఈరోజు మాస్కులు పెట్టుకున్నాము కరోనా అని వచ్చిందని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడో అదే రోజు జర్నలిస్టులు అందరూ కూడా మాస్కులు అంటించాడు, అదే రోజు మాస్కులు కట్టిన అందరికీ కళ్ళకి కళ్ళకంతలు కట్టిన ఎవరు మీడియాలో చూపించద్దు ఎవరు అక్రమాలు రాయొద్దు అని దాంట్లో భాగంగానే ఈరోజు జర్నలిస్టు రఘు అరెస్టు. ఏదైతే దురదృష్టం ఏంటంటే జర్నలిస్టులని సీనియర్ జర్నలిస్టులని పేరు చెప్పుకొని పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు జర్నలిస్టులు అయ్యారు చైర్మన్లు అయ్యారు ఆ పదవులు అనుభవిస్తున్నారు కానీ ఒక జర్నలిస్టు మీద అక్రమ అరెస్టు మీద ఇప్పటివరకు ఖండించలేదు, కనీసం వారైనా మనస్ఫూర్తిగా ఖండిస్తారని ఆశిస్తున్నారు. మేడం మీరు చెప్పండి అంటే ఏ విధంగా చూస్తారు అరెస్టు? ఉదయం 9:46 లిఫ్ట్ చేసిన వాళ్ళు మధ్యాహ్నం 12:45 అరెస్ట్ చేయబడ్డారు. అదే నిన్న వచ్చిన వీడియో ప్రకారం వాళ్ళు అరెస్ట్ అంటున్నారు కానీ ఇది అరెస్ట్ కాదు కదండి. లైవ్గా చూస్తారు వీడియో సీసీ కెమెరా ఫుటేజ్ వల్ల అక్రమంగా అన్యాయంగా కిడ్నాప్ చేశారండి. ఇట్లా సామాన్య ప్రజలకి సామాన్య జర్నలిస్ట్ అంటే మీడియా అంటే ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళంతా ధైర్యం చేసిందంటే వాళ్ళు నియమనాలు ఇంకా గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉందనే కదా. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము, అరెస్ట్ని మాత్రం వెంటనే రిలీజ్ చేయాలి. సో మొత్తం మీద ఇది మల్కాజ్గిరి చౌరస్తాలో చేస్తున్నటువంటి అంటే రఘు అక్రమ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా కార్పొరేటర్లు స్థానిక నేతలు అందరూ కూడా రఘు అరెస్టుకు నిరసనగా ఇక్కడ బైఠాయించారు. సో రఘును ఖచ్చితంగా బేర్షరత్గా విడుదల చేయాలి. జర్నలిస్ట్ సంఘాలు అదేవిధంగా జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి కొందరు నేతలు కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి చౌరస్తా నుంచి వీడియో జర్నలిస్ట్ సోము విజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.